అందరికీ హాయ్. అందరూ కరోనా వైరస్ వలన చాలామంది బాధపడుతున్నారు దేశమంతటా. అందరికీ తెలిసిన విషయమే కోవిడ్-19. ఈ కరోనా వైరస్ ఫస్ట్ చైనాలో వుహాన్ సిటీ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది ఇలా దేశమంతటా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కరోనా వైరస్కి మెడిసిన్ ఉందా లేదా, అసలుకి ఈ కరోనా వైరస్ తగిలితే ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల మధ్యలో తెలుస్తుంది, మ్యాక్స్ ఈ కరోనా వైరస్ 3 నుంచి 24 డేస్ మధ్యలో మాత్రమే తెలుస్తుంది. కామన్గా అది సోకిన వారికి యాస్ట్రీస్ కామన్ పర్సన్ ఎలా ఉంటాడో అలానే ఉంటాడు, 14 డేస్ మ్యాక్స్. ఈ కరోనా వైరస్ సోకిన వారికి సింటమ్స్ ఎలా ఉంటాయంటే దగ్గు, జలుబు, తుమ్ములు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కరోనా వైరస్ మ్యాక్స్ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి కొంచెం 40-50 అలాంటి పర్సన్స్కి కొంచెం త్వరగా సోకే అవకాశం ఉంది. సో ఈ కరోనా వైరస్కి ఇప్పటి వరకు మెడిసిన్ ఉందా లేదా, వ్యాక్సిన్ ఉందా లేదా అనేది తెలుసుకుందాం. వ్యాక్సిన్ అంటే ఎప్పటికీ రాకుండా యూజ్ చేసేది, మెడిసిన్ అంటే మీకు తెలిసిందే. సో అసలుకి కరోనా వైరస్ రీసెంట్గా అమెరికాలో జరుగుతూనే ఉన్న సైంటిస్టులు ఆల్రెడీ దాని మీద చెక్ చేయడం అనేది జరుగుతుంది, ట్రాస్ చేస్తున్నారు మెడిసిన్స్ మీద. సో ఫ్రాన్స్లో ఫస్ట్ టూ వీక్స్ అక్కడ ట్రాస్ చేయడం అనేది జరిగింది. ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ యాంటీ మైక్రోబయాలజికల్ ఏజెంట్స్ అక్కడ 22 పీపుల్స్ మీద ట్రాస్ చేయడం అనేది జరిగింది. కామన్గా ఇండియా అయినా యుఎస్ అయినా ఎనీ మెడిసిన్ ట్రాస్ చేసేటప్పుడు 3 స్టేజెస్ ఆఫ్ ది ట్రాస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాన్స్లో మాత్రం ఎందుకు జరిగిందంటే ఇక్కడ ఈ ట్రయల్స్ చాలామంది కరోనా వైరస్ వలన చనిపోవడం అనేది జరుగుతుంది, టైం లేదు. సో అక్కడ ఫ్రాన్స్ మార్చ్ 22కి ట్రయల్ అనేది 22 పీపుల్స్ మీద జరిగింది. అక్కడ 3 స్టేజెస్ టైప్ ఏ మెడిసిన్ అయినా 3 స్టేజెస్లో మనము టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో 3 స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్ మీద జరిగింది కరోనా వైరస్ మీద. పీపుల్ 22 మెంబర్స్ మీద ట్రయల్ చేయడం అనేది 3 స్టేజెస్ మీద జరిగింది. సో ఆ మెడిసిన్ ఏంటంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అజిత్రోమిసిన్ అనే 2 మెడిసిన్స్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ 3 స్టేజెల్లో ఫస్ట్ స్టేజెస్కి ఏమి ఇవ్వలేదు, సెకండ్ స్టేజ్కి హైడ్రాక్సిన్ అండ్ క్లోరోక్విన్ అనేది ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేజ్కి హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అజిత్రోమిసిన్ 3 ఇవ్వడం అనేది జరిగింది. అలా ఇవ్వడం వలన ఏదైతే సెకండ్ స్టేజీలో మనం అజిత్రోక్లోరోక్విన్ ఇచ్చామో అండ్ థర్డ్ స్టేజీలో హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అజిత్రోమిసిన్ ఇవ్వడం వలన 40 పీపుల్స్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇస్తే 40% క్యూర్ అండ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అజిత్రోమిసిన్ ఇవ్వడం వలన క్యూర్ అయింది. సో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అజిత్రోమిసిన్ అనేది అందరికీ తెలుసు, అంటే కొందరికి, ఎందుకంటే ఈ మెడిసిన్ ఇంతకుముందు ఉందా ఇప్పుడే కనుగొన్నారా అనేది, ఈ మెడిసిన్